ఏపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ నుంచి పలాస వెళ్తున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ రాయగడ రైలు ఢీకొట్టింది. అలమండ కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ పలాస ప్యాసింజర్ ఆగి ఉండగా అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ రాయగడ రైలు ఢీకొట్టింది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం రైలు ప్రమాదంలో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. లోకో పైలట్ ఎంఎస్ రావులు పలాస ప్యాసింజర్ గా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో 3 బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ప్రెషన్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. గాయపడిన వారికి 2 లక్షల సాయం విడుదల చేశారు. గాయపడిన ప్రయాణికులకు 50,000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య పోలీసు రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ఇక ఘటనాస్థలికి సమీపంలో హాస్పిటల్స్ లో క్షతగాత్రులకు వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల గురించి తన ఆలోచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ రైల్వే శాఖ అధికారులను కోరారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద స్థలంలో అవసరమైన సహాయక చర్యల్లో జనసేన శ్రేణులు పాల్గొనాలని పవన్ సూచించారు. కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని లోకేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులను వారికి కుటుంబ ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సమీపంలో టీడీపీ కేడర్ తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్ల రద్దుతో పాటు మరికొన్నిటికి దారి మళ్లించారు. అయితే సోమవారం విశాఖ రాయపూర్ ప్యాసింజర్, విశాఖ రాయపూర్ కోర్బా రైలు సర్వీసులను రద్దు చేశారు. కొనార్క్ ఫలక్నుమా నాగమల్లి రైలును విజయనగరం టీట్లాఘడ్ నాగ్పూర్ ఖాజీపేట్ మీదుగా దారి మళ్లించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో బలుగాం దగ్గర పూరి తిరుపతి రైలును, అనకాపల్లి రైల్వే స్టేషన్ను, హైదరాబాద్ భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ కి మాజీ మంత్రి నాగమ్మ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. కేటీఆర్ హరీష్ ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగమ్మ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగమ్మ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగమ్మను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగమ్మ బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది తెలియాల్సి ఉంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో కర్ఫ్యూ కరువు రాలేదన్నారు సీఎం కేసీఆర్. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని చెప్పుకొచ్చారు. పంట పొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాధ్యత తనదేనని అన్నారు. ఇక బీసీల చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉందని అన్నారు సీఎం కేసీఆర్. కోదాడలో 10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తామని అన్నారు. ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పలు హామీలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తామని ప్రకటించిన రాహుల్ ఇప్పుడు ప్రజలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూమి లేని గ్రామీణ కార్మికులకు సంవత్సరానికి 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్. వరల్డ్ కప్ లో టీమిండియా చరిత్ర యాత్ర కొనసాగిస్తోంది. ఇంగ్లాండ్ జట్టును కూడా టీమిండియా అలవోకగా ఓడించింది. తద్వారా టోర్నీలో వరుసగా 6 విజయాన్ని నమోదు చేసుకుని సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకు కుప్పకూలి 100 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కు ఇది వరుసగా 4 ఓటమి. ఇక టోర్నీలో ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు పూర్తిగా ఆవిరైపోయాయి. టీమిండియా 6 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్ 6 మ్యాచ్ల్లో 1 విజయం మాత్రమే సాధించి కేవలం 2 పాయింట్లతో జాబితాలో అట్టడుగున ఉంది.
రైతులు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుందని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ ప్రజల కోసం తాము చేసిన ఐదు పనులు వారిని సంతోషపెట్టాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు రాహుల్ వరి పంటకు తాము మద్దతు ధర క్వింటాల్ కి 2640 రూపాయలు ఇస్తున్నామని అలాగే 26 లక్షల మంది రైతులకు 23000 కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నామని 19 లక్షల మంది రైతులకు 10000 కోట్ల రుణమాఫీ చేస్తామని అన్నారు రాహుల్ మెదక్ జిల్లా వెల్తుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది వెల్తుర్తి ఎంపీ హనుమన్న స్వరూప నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ఎంపీపీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు కర్నూలు జిల్లాలో పోలగుండ మండలం బొమ్మగుండన హల్లి గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు ముందుగా భార్య రేణుకను చంపి అనంతరం ఉరివేసుకుని భర్త రాజా ఆత్మహత్య చేసుకున్నాడు దీనిపై పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్రంలో అడుగుడున నిరసన సెగ తగులుతోంది తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని గ్రామస్తులు అడుగుతున్నారు గ్రామానికి ఏం అభివృద్ధి చేశావని ఓటు అడగడానికి వచ్చావని అంటూ ప్రశ్నించారు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు దీంతో సమాధానం చెప్పలేక వెళ్లిపోయారు ఎమ్మెల్యే మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది నార్సింగి మండలం జప్తి శివనూరు గ్రామంలో ప్రచారానికి వెళ్లిన ఆమెను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇరు వర్గాల వారికి పోలీసులు సర్ది చెప్పి పంపించారు శ్రీకాకుళం జిల్లాలో పెద్దపల్లి సంచారం కలకలం రేపుతోంది ఎత్సాపురం నియోజకవర్గంలో టైగర్ టెన్షన్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది గత 2 రోజుల క్రితం మండపల్లి సమీపంలో ఉన్న పంట పొలాల్లో పెద్దపల్లి పాదముద్రలను గమనించారు రైతులు దీని సమాచారాన్ని ఫారెస్ట్ సిబ్బందికి అందించారు ఇవి పాదముద్రలేనని అధికారులు నిర్ధారించడంతో స్థానిక వాసులు సహా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మినీ బస్సు అదుపు తప్పి పడిపోవడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు మినీ బస్సు నల్లకుంట నుంచి ఏడుపాయలకు వెళ్తూ ఉండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్స్ కు తరలించారు సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా ఒంగోలు నకిలీ స్టాంపుల కేసులో దూకుడు పెంచింది సెట్ ఇప్పటి వరకు 20 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు కేసులో ప్రధాన సూత్రధారి అయిన పూర్ణచంద్రరావు ఆయన రెండో భార్య యాగమ్మను విచారిస్తున్నారు దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో 500కు పైగా ఖాళీ స్టాంపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఇక వీటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు అన్న దానిపై దృష్టి సారించారు ఓ పోలీస్ అధికారి ల్యాండ్ కబ్జాతో నకిలీ స్టాంపుల బాగోతం వెలుగు చూసింది హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సత్తాన్ని చూపిద్దామంటూ నినాదాలు చేశారు వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసన వ్యక్తం చేశారు అయితే టీడీపీ నాయకులు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు టీడీపీ బి ఫార్మ్స్ ఇవ్వాలని తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన పార్టీని తొత్తుల్ని తోలు తీస్తామంటూ కామెంట్ చేశారు హుజూర్ నగర్ లో ఎట్టి పరిస్థితుల్లో తానే గెలుస్తానంటూ చెప్పుకొచ్చిన ఎమ్మెల్యే సైదిరెడ్డి ఒక్కొక్కడికి ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ పెట్టిస్తానని హెచ్చరించారు తెలంగాణలో పోటీపై టీడీపీలో కొత్త చర్చ మొదలైంది ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది అయితే టీడీపీ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ కు ఓటేయాలని లోకేష్ చెప్పారని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు అయితే తెలంగాణలో పోటీ చేయాల్సిందేనంటూ నేతలు పట్టుపట్టారు వాళ్లతో పాటు టీడీపీ అధ్యక్షుడు కాసాని కూడా అదే వర్షన్ ను వినిపించారు పార్టీ నిర్ణయం తీసుకోకపోతే నామినేషన్స్ వేయడానికి సిద్ధంగా ఉండాలని కాసాని సూచించారు హైదరాబాద్లో సైబర్ టవర్ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతగా భారీ ఎత్తున గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే గచ్చిబౌలి స్టేడియంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు టీడీపీ మద్దతుదారులు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఐటీ రంగంలో చంద్రబాబు తీసుకువచ్చిన పెను మార్పులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు
సంగారెడ్డిలో నిర్వహించిన విజయ భేరి సభలో మరోసారి బిఆర్ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు హామీల వర్షం కురిపించిన గులాబీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును మర్చిపోయారని అన్నారు కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదంటూ బిఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన సవాల్ విసిరారు తెలుగుదేశం జనసేన సమన్వయ సమావేశాలు జిల్లాలో జరుగుతున్నాయి అయితే ఈ సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరయ్యారు శ్రీకాకుళం విజయనగరం తూర్పు గోదావరి ప్రకాశం అనంతపురం జిల్లాల్లో ఇరు పార్టీలకు చెందిన నేతలు స్థానికంగా సమావేశమయ్యారు అనంతపురం జిల్లాలో నిర్వహించిన సమన్వయ సమావేశాలకు టీడీపీ కాల్వ శ్రీనివాసులతో పాటు జనసేనకు చెందిన నేతలు హాజరై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అన్ని పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని అన్నారు తమపై విమర్శల దాడి చేస్తున్నారని తెలిపారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ కలిసే ఉంటాయని ఢిల్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం పెట్టడమే అందుకు నిదర్శనమని బండి సంజయ్ వివరించారు అయితే కాంగ్రెస్ భవిష్యత్తు కేసీఆర్పై ఆధారపడి ఉందని దాంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొందని ఎద్దేవా చేశారు కర్ణాటకలో తాము అమలు చేస్తున్న గ్యారెంటీలపై సందేహాలు ఉంటే అక్కడికి వెళ్లి చూడాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక గురించి కిరాయి మనుషులతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ఆయన తెలంగాణలో ప్రచారం చేశారు తెలంగాణలో ఆరు గ్యారెంటీస్ ను పక్కాగా అమలు చేస్తామని అన్నారు కర్ణాటకలో ఐదు గ్యారెంటీలు పేషుగ్గా అమలవుతున్నాయని డౌట్ ఉంటే వెళ్లి చెక్ చేసుకోండి అంటూ బీఆర్ఎస్ కు సవాలు విసిరారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు లోకేష్ సినిమా డైలాగ్స్ ను మానుకుంటే మంచిదని దొంగలకు పోలీసులు కాల్ డేటాతో ఏం సంబంధం అని ప్రశ్నించారు అయితే వ్యవస్థలను మేనేజ్ చేసుకునే అలవాటు మాకు లేదని అన్నారు గత ఎన్నికల్లో ప్రజలు చీకొట్టినా కూడా చంద్రబాబుకు బుద్ధి రాలేదని తెలిపారు గాజా నెత్తిన నిప్పులు వాన కురుస్తోంది ఇజ్రాయెల్ భీకర దాడులతో నగరం అగ్నిగోళంగా మండుతోంది నిమిషానికి ఒక బాంబు పడుతోంది కమ్యూనికేషన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయాయి గ్రౌండ్ అటాక్స్ ను హమాస్ ప్రతిఘటిస్తూ ఉండటంతో వీధి పోరాటాలు మొదలయ్యాయి అయితే ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా పలువురు క్షతగాతులయ్యారు గాజాలోని పలువురు భవనాలు నేలకూలాయి ఇక ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్స్ కు బీఆర్ఎస్ భయపడుతోందని అందుకే గ్లోబల్ ప్రచారానికి పూనుకుందని మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కర్ణాటక పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన గులాబీ నేతలకు సవాలు విసిరారు అక్కడికి వస్తే ఏం జరుగుతుందో చూపిస్తామని అన్నారు కొన్ని రోజుల క్రితం టమాటో ధరలు కొండెక్కి దిగగా ఇప్పుడు మళ్లీ ఉల్లి వంతు వచ్చింది ఉల్లి రేట్లు ఆకాశానికి ఎక్కుతున్నాయి వారం క్రితం 30 రూపాయలు ఉన్న ఉల్లి ధర ఇప్పుడు సెంచరీకి చేరువవుతోంది రైతు బజార్లలో కిలో ఉల్లిగడ్డ 75 రూపాయలు పలుకుతుండగా బయట మాత్రం 100కు చేరుకుంది ఉల్లి ధర కొండెక్కుతోంది కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది బుల్లెట్ ట్రైన్ స్పీడ్ల ఆనియన్ రేట్ దూసుకుపోతోంది ఒక్కో ఏరియాలో ఒక్కో ధరతో పేదల గుండెల్లో గుబులు పుట్టేస్తోంది కేరళలోని కాలా మసేరిలో బాంబు పేలుళ్ల ఘటనలో దర్యాప్తును స్పీడప్ చేశారు ఈ ఘటనలో ఒక్కొక్కరు మృతి చెందగా 36 మంది గాయపడ్డారు అయితే గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్స్ తెలిపారు లామసేరి నెస్ట్ సమీపంలో ఓ కన్వెన్షన్ సెంటర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగింది ఈ దాడి చేసింది ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దాడి ఉగ్రవాదుల పన అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు కేరళ పోలీసులు కేరళ పేలుళ్ల కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది పేలుళ్లకు తానే బాధ్యుందని అంటూ కేరళ పోలీసుల ముందు లొంగిపోయాడు వ్యక్తి అయితే కేరళ ఏడీజీపీ ముందు డొమినిక్ మార్టిన్ గా గుర్తించారు పోలీసులు నిందితుడు కూడా పేలుడు జరిగిన చర్చకు సంబంధించిన వ్యక్తిగానే ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా 36 మందికి పైగా గాయపడ్డారు వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్స్ తెలిపారు లామసరి నెస్ట్ సమీపంలో కన్వెన్షన్ సెంటర్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఈ పేలుడు జరిగింది
ఉల్లి ధరలకే సాగు చేయాలంటే భయపడిన రైతుకు ఇప్పుడు దశ తిరిగింది. మొన్నటి వరకు క్వింటా ఉల్లి ధర 1000 2000 మధ్య ఉండేది. అయితే ఇప్పుడు అమాంతం 5000 కు చేరింది. మహారాష్ట్ర కర్ణాటకలో దిగుబడి తగ్గడమే కారణం అంటున్నారు. మరికొన్ని రోజుల పాటు ఉల్లి ధరలు ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. बीआरएस मल्ली गेलिस्ते टीएसपीएससी प्रक्षालन चेस्तामनी मंत्री केटीआर तेलंगाणा भवन में बीआरएस नेतलतो समावेशमय्यारु. एन्निकल युद्ध में कांग्रेस तो तलपड़ुतुन्नामनी चेप्पिन आयन बंडी संजय आरएस प्रवीण पैन विमर्शलु चेशारु. डिसेंबर 3 तर्वात टीएसपीएससी प्रक्षालन चेस्तामनी जॉब क्यालेंडर एर्पाटु चेस्तामनी केटीआर हामी इच्चारु. खानापूर गड्डपाय कांग्रेस जेंडा एगरटम खायमंटुन्नारु. आ नियोजकवर्ग कांग्रेस अभ्यर्थी वेड्मा बोज्ज पटेल अयिते प्रजलकु सेव चेयालनि उद्योगानिकि राजीनामा चेसि पार्टीलो चेरारनि अन्नारु. कांग्रेस पार्टी कूडा तन बैकग्राउंड काकुंडा प्रजलतो उन्न ममेकानि चूसि टिकेट केटायिंचिंदनि अन्नारु. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి పలువురు రాజీనామాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గూడూరు మండలంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ముఖ్య అనుచరుడు పిఎస్ఎన్ చైర్మన్ లింగారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. లింగారెడ్డితో పాటు బొల్లపల్లి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో జుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు దృష్టి సమస్య ఉందని ఇక కుడికంటి కాట్రాక్ట్ చేయించాలని ప్రభుత్వ హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణుడు నిర్ధారించారు. చంద్రబాబుకు దృష్టి సమస్యను సరిదిద్దేందుకు కుడికంటికి కాట్రాక్ట్ చేయాలని హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఇటీవల ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. జగనాసురుడి కళ్ళు తెరిపిద్దాం అంటూ టీడీపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు పాల్గొన్నారు. బాబుకు మద్దతుగా నిరసన తెలిపారు. దమ్ము ధైర్యం కలిగిన పార్టీ బీజేపీ అని హామీ ఇస్తే అమలు చేసే సత్తా తమకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మొదటి 5 ఏళ్లలో మంత్రివర్గంలో మహిళలకు సీఎం కేసీఆర్ చోటు ఇవ్వలేదని అన్నారు. బీసీలకు అన్యాయం చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ భాజపా పార్టీలకు ఉందని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని సమావేశమయ్యారు. ఎన్నికల్లో పోటీకి అధిష్టానం నిరాకరించినట్టు శ్రేణులు తెలిపారు. దీంతో ఎన్నికల్లో పోటీ వద్దన్న పార్టీ నిర్ణయంపై తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయభేరి బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. అక్టోబర్ 30న జరగామా ఆలేరు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాల వల్ల యాత్రను వాయిదా వేసినట్టు పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. कांग्रेस की डेडलाइन पेटारू सीपीएम राष्ट्र कार्यदर्शी तम्मिनेनी वीरभद्रम अयिते पोतुलपै 2 रोजुल्लो तेल्चालनि डिमांड चेशारू. अडिगिन चोट काकुंडा वेरे चोट सीट्लु इस्ते कुदरदनि अन्नारू. लोकेश कळ्ळु तेरिपिद्दाम कार्यक्रमंलो कळ्ळकु गंतुलु कट्टुकोनि निरसन तेलिपारु. नारा लोकेश निजं गेलवालि अंटू पेद्द एत्तुन निनादिंचारू. अयिते ब्राह्मणि कळ्ळकु गंतुलु कट्टुकोनि निरसन तेलिपारु. అందర్ని కలుపుకొని వెళ్తే గెలుపు ఖాయమని అన్నారు శేరలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్. మియాపూర్లో పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాళ్ళు పాల్గొన్నారు. పండగ సెలవులకు ఊళ్ళకి వెళ్ళిన ప్రజలకు షాక్ ను ఇచ్చారు దొంగలు. మేటల్ జిల్లా కీసర మండలంలో వరుస దొంగతనాలు కలకలం రేపాయి. గోధుమగంట పంచాయతీ పారిజాత కాలనీలో గత 2 రోజుల పట్ల పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు దొంగలు. पीसीसी चीफ रेवंत रेड्डी गदर कुमार ते वेनिला मर्यादापूर्वकंगा कलिसारु. इटीवल कांग्रेस प्रकटिंचिन 2 जाबिताలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును వెనలకు కేటాయించింది అధిష్టానం.